రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే టీకా కోసం దాదాపుగా 2 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇవాళ పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సెకండ్ ఫేజ్ ఎట్లా కంటిన్యూ అవుతుంది? రాజేష్, ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి రెండవ దశ పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు మొదలైంది. అటు పోలీస్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఈ 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎవరైతే సిబ్బంది ఉంటారో వారందరికీ కూడా ఈరోజు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఈరోజు పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బంది అందరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొదటగా ఈరోజు పోలీస్ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకుంటా ఉన్నారు. దాదాపుగా 2 లక్షలకు పైగా కూడా సిబ్బంది అటు కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వ్యాక్సిన్కి సంబంధించి కూడా. ఆ దిశగా ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ కార్యక్రమం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ముందుగా ఎంట్రన్స్ వద్ద ఎవరైతే పోలీస్ సిబ్బంది వస్తారో వారి యొక్క డీటెయిల్స్ని ఫస్ట్ మాన్యువల్గా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత స్క్రీనింగ్ చేస్తారు, బీపీ చూస్తారు, బీపీ తర్వాత దాంతోపాటుగా టెంపరేచర్స్ చూస్తారు, తర్వాత వారికి జ్వరం కానీ ఏమైనా ఉందా అని కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్య సిబ్బంది తెలుసుకుంటారు. ఆరోగ్య సిబ్బంది తెలుసుకున్న తర్వాత వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత వారిని వెయిటింగ్ హాల్కి పంపించడం జరుగుతుంది. వెయిటింగ్ హాల్ నుంచి తర్వాత నేరుగా ఏదైతే కోవిన్ యాప్ ఉందో, వ్యాక్సినేషన్ సెంటర్ 2 ఏదైతే ఉందో ఆ యొక్క కౌంటర్ దగ్గరకు పంపిస్తారు. అక్కడి నుంచి కూడా వారి యొక్క డీటెయిల్స్ని అటు కోవిన్ యాప్లో పరిశీలించిన తర్వాత వారిని వ్యాక్సినేటర్ వద్దకు పంపిస్తారు. వ్యాక్సినేటర్ వద్ద వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత దాదాపుగా 1/2 అవర్ పాటు కూడా అబ్జర్వేషన్లో ఉంచే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇప్పటికి మనం చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 లక్షల మంది సిబ్బంది వరకు కూడా వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా నమోదు చేసుకున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. ఇప్పటికే దాదాపుగా కూడా పెద్ద ఎత్తున సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వ్యాక్సిన్ సెంటర్లు కూడా చూడవచ్చు. ప్రత్యేకంగా సిబ్బందికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,000 మందికి పైగా కూడా వ్యాక్సినేటర్స్ పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వ్యాక్సిన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నమోదు ప్రక్రియ అనేది ఎలా పరిశీలన జరుగుతుంది? యా అండి, ఇంతకుముందుకు మనం గవర్నమెంట్ ప్రైవేట్ చేసినట్టుగా ఈరోజు నుంచి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి స్టార్ట్ అయింది. ఈరోజు కూడా మాకు 3 సెషన్స్ పెట్టారు, బొగ్గులకుంట 1, ఇక్కడ కింగ్కోటి 2. ఆల్రెడీ బెనిఫిషియరీ లిస్ట్ వచ్చింది, దాని ప్రకారం మళ్ళీ ఫిజికల్ ఈ బీపీ మాత్రం కంపల్సరీ చెక్ చేస్తున్నాము అక్కడే, ఎందుకంటే హై బీపీ ఉన్న వాళ్ళకి రిజెక్ట్ చేస్తున్నాము వ్యాక్సిన్ యాజ్ పర్ గైడ్ లైన్స్. అక్కడ నుంచి వెరిఫికేషన్ ఆఫీసర్ 2కి వచ్చి ఫిజికల్గా వెరిఫై చేసినాక ఆన్లైన్ వెరిఫై చేసి ఇప్పుడు వ్యాక్సినేషన్కి వస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది అండి, ఇక్కడ ఈ రోజు మాత్రం 200 మెంబర్స్కి ఇస్తారు. అంటే ఎన్ని రోజుల్లో, అంటే మీ పరిధిలో ఎంతమందికి వ్యాక్సినేషన్ ఇవ్వని ఉన్నారు? 3,000 మెంబర్స్ ఉన్నారండి, ఈరోజు ఇస్తారు 8th, 9th and 11th. అంటే ముందుగా సిబ్బందికి ఎలా శిక్షణ ఇచ్చారంటారు, దాంతోపాటుగా ఫర్ ఎంట్రన్స్ నుంచి కూడా వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు తర్వాత అబ్జర్వేషన్ ప్రక్రియ కూడా ఎలా ఉండబోతుంది? ఎంట్రన్స్ అంటే మనకి వ్యాక్సినేషన్ 1 ఆఫీసర్ ఉంటారండి, అక్కడ వాళ్ళు మనకి శానిటైజ్ చేసి థర్మామీటర్స్ చెక్ చేసి టెంపరేచర్స్ చెక్ చేసి బీపీ కూడా అక్కడే చెక్ చేసిన తర్వాత ఫిజికల్ వెరిఫై చేస్తారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ వచ్చి ఉంటుంది కదా, అది చూపించాక లిస్ట్లో వెరిఫై చేసి తర్వాత 2 దగ్గరకు వస్తారు. అక్కడ మళ్ళీ మనము ఆన్లైన్ చేస్తామన్నమాట, కోవిన్ యాప్ అనేది దాంట్లోనే చూస్తున్నారు. ఎందుకంటే బెనిఫిషరీస్ని ఆఫ్లైన్ ఎవరు రికార్డ్ చేయట్లేదు, ఆన్లైన్లో ఆ నేమ్ ఉంటేనే వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఇక్కడ వ్యాక్సినేషన్కి పంపిస్తారు. ఇక్కడ కూడా ఇచ్చే ముందు ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, డ్రగ్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత బీపీ, షుగర్, ఇప్పుడు బీపీ ఎలా ఉందో కనుక్కున్న తర్వాతనే ఇచ్చినాక అబ్జర్వేషన్ రూమ్లో వాళ్ళు ఖచ్చితంగా 1/2 అవర్ ఉండాలి. అక్కడ ఎట్లాగో అనెస్థెటిస్ట్, ఇన్హౌస్ అనెస్థెటిస్ట్ ఉన్నారు, అంబులెన్స్ కూడా మనకు అటాచ్డ్ ఉంది. ఈరోజు ఇది వ్యాక్సినేషన్ అటు వ్యాక్సిన్ తర్వాత కూడా వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పరిశీలించడానికి కూడా ప్రత్యేకంగా వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా సిబ్బందిని కూడా
ఏదైతే కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ వాక్సినేషన్ కార్యక్రమం అనేది ముందుగా హెల్త్ సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇవ్వడం కూడా జరిగింది అటు ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ కి సంబంధించినటువంటి సిబ్బందికి వాక్సిన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము ప్రెజెంట్ అటు ఏదైతే పోలీస్ సిబ్బంది అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నటువంటి అటు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సంబంధించి